భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పారంటే, ఈ యోగ విద్యను అర్జున మొట్టమొదట నేను సూర్యునికి అందించాను అని. ఉదయం 6 నుంచి 7:30 వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 6:30 వరకు సూర్యుని నుంచి ఆ యోగ కిరణాలు మనకి ప్రసరిస్తాయన్నమాట. చూడండి, డైరెక్ట్గా కృష్ణ భగవాన్ సూర్యునికి ఇచ్చారు, సూర్యుని నుంచి డైరెక్ట్గా మనం పొందుతున్నాం. పూర్వపు రోజుల్లో మన పూర్వీకులు ఈ సూర్యశక్తిని ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళు. కొన్ని వేల లేకుంటే లక్షల సంవత్సరాల నుంచి సూర్యుని నుంచి వచ్చే కిరణాలు మనకి అందుతూనే ఉన్నాయి. గాలి, నీరు లేకుంటే వాయువు, ఇవన్నీ పొల్యూషన్ అవ్వచ్చు, కానీ సూర్యకిరణాలు పొల్యూట్ అవుతాయి. ప్రతిరోజు ఎంత మనం పొందుతున్నా అది ఆ సూర్యుని యొక్క యోగ కిరణాలు ప్రతిరోజు అధికమవుతూనే ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని నుంచి మనము ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి, మనలో ఉండే కరుణ, ప్రేమ, ఆత్మీయత, అనురాగం ఇలాంటి గుణాలు మనము ఇతరులపై ఎంత ప్రసారం చేస్తున్నా అది రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తరగదు. కాబట్టి మీరందరూ కూడా కరుణని, ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని, ఆత్మీయతని ఇలాంటి గుణాలనన్నింటినీ తప్పకుండా డెవలప్ చేసుకోండి. ఒకనొక సందర్భంలో ఈ గుణాలతో మీరు పూర్తయిపోయే అవి మీ నుంచి పొంగి పొర్లుతున్నప్పుడు ఆ అనుభూతిని మాటలలో వర్ణించలేము. తప్పకుండా సుషుమ్న క్రియాయోగులందరూ ఈ అనుభూతి పొందాలి.